సో వాట్సాప్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చరికి మనైతే గేమ్ కాదు, సో జస్ట్ అగ్నేటర్ ఉంది కదా, సో మన యూట్యూబర్స్ని అయితే ఫౌండ్ చేస్తుంది కదా, సో అదైతే ఆడదాం. సో గైస్ నేను నా ప్రీవియస్ ఎపిసోడ్ అయితే చూడకపోతే ఖచ్చితంగా అయితే తెలియదు, ఒకసారి అయితే చూడండి. సో మొన్న అయితే మైండ్ క్రాఫ్ట్ వన్ సాంగ్ అయితే చేసామండి, అలాగే ఇంకా చాలా చాలా మైండ్ క్రాఫ్ట్ ఓపీ లూట్ అయితే ఉన్నాయి. సో మైండ్ క్రాఫ్ట్ మోడ్స్ కానీ, సో ఇలాంటివన్నీ మన ఛానల్లో GTA 5 మోడ్స్ కానీ, సో ఇవన్నీ సారీ GTA YCT మోడ్స్ 5 కాదు, సో GTA YCT మోడ్స్ కానీ, సో ఇవన్నీ మన ఛానల్లో ప్రతి ఒక్కదానికి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టా. సో కనుక చూడబోతే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడండి, మీకు నచ్చినప్పుడు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా విలేజ్ ఒక మీడియా వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో గైస్ ఫస్ట్ మనం అయితే ఇక్కడ అడిగింది ఏంటంటే సెలెక్ట్ ద నెక్స్ట్ గేమ్ థెమాటిక్ అని అడిగా. సో ఏంటంటే మనమైతే క్యారెక్టర్స్ లేదా ఆబ్జెక్ట్స్ యానిమల్స్, సో మనమైతే క్యారెక్టర్స్ కాబట్టి సో క్యారెక్టర్స్ నొప్పుదాం. సో ఓకే బట్ ఓకే వస్తుంది ఇప్పుడే. సో ఫస్ట్ మనకు వచ్చి మనకి ఇంకా లూడో ఓకే. ఫస్ట్ గేమ్ వచ్చేసరికి ఈజీ వర్ క్యారెక్టర్ గేమ్ ఆర్ గెస్. ఫస్ట్ మనం అయితే కాస్మిక్ గన్ ట్రై చేద్దాం. సో కాస్మిక్ గన్ అయితే చాలా ఫాస్ట్గా వచ్చేది అనుకుంటుంది మేబీ. సో ఎందుకంటే చాలామంది అయితే అన్నని చూస్తున్నారు అంటే అక్నేటర్లో ఆడాడు. సో ఫస్ట్ అయితే మనం కాస్మిక్ బై చూద్దాం, సో ఆ తర్వాత హైఫై చూద్దాం. సో ఫస్ట్ అయితే కాస్మిక్ బై. డస్ యువర్ క్యారెక్టర్ ప్లే మైండ్ క్రాఫ్ట్? ఎస్. అండ్ నెక్స్ట్ ఈజ్ యువర్ క్యారెక్టర్ ఫ్రమ్ సౌత్ ఇండియా? ఎస్. యూజర్ ఫోర్త్ క్వశ్చన్కే పట్టేసింది ఇది. ఈజ్ యువర్ క్యారెక్టర్ ఫేవరెట్ కలర్ ఆరెంజ్ కలర్ అంట. సో ఆరెంజ్ ఎస్ కరెక్ట్. ఈజ్ యువర్ క్యారెక్టర్ మెంబర్ ఆఫ్ యంగ్ మనీ? మనకి సార్ నో కొట్టేద్దాం. ఈజ్ సో గైస్ సార్ ఆ సిక్స్త్ క్వశ్చన్కి డస్ యువర్ క్యారెక్టర్ ఆల్వేస్ వేరీ అన్ ఆరెంజ్ టీషర్ట్? సో ఇలా కనిపెట్టింది అమ్మా నిజంగా ఇది మటుకు ఓకే. సో ఆరెంజ్ టీషర్ట్ అండ్ డస్ యువర్ క్యారెక్టర్ సిక్స్ చండాలం? ఏంది ఇది, ఏదైనా అడుగుతుంది అబ్బాయి ఇది చండాలంగా. డస్ యువర్ క్యారెక్టర్ వర్క్ ఇన్ బేకరీ? సో గైస్ అన్నకి బేకరీ షాప్ ఉంది అనుకుంటా బట్ కనిపెట్టేసింది అనుకుంటుంది. సో ఎస్ వాడదాం. సో గైస్ కనిపెట్టేసింది గైస్ జస్ట్ 77 క్వశ్చన్స్లో మనకి అయితే కాస్మిక్ అన్న పేరు అయితే వచ్చింది. సో కాస్మిక్ బై 2.2 యూట్యూబర్. ఎస్ అయిపోయింది. సో అగ్నేటర్ అయితే గెలిచాడు. సో ఇవన్నీ ఆల్రెడీ 6347 టైమ్స్ అయితే ఆడాను అన్నమాట ఈ అన్న, అంటే ఈ అన్న క్యారెక్టర్ కనిపెట్టడం కోసం. సో లాస్ట్ ప్లేడ్ ఆన్ 26/8/2021 అంటే మండే ఆడుతుంది, లేకపోతే ఇంకా ఎవరిదైనా కావచ్చు. ఓకే మనమైతే ప్లే అగైన్ కొడదాం మళ్ళీ. ఈసారి వచ్చి మనమైతే హై ఫ్యాన్ అని ట్రై చేద్దామా? ఈజ్ యువర్ క్యాటర్ ఏ గేమ్ అడిగా? డస్ యువర్ క్యాటర్ స్పీక్ తెలుగు? సో స్నేహితు ఇక్కడ ఎవరు చూస్తారు వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒకరి గంట సింబల్ని నొక్కి ఆల్లో పెట్టుకోండి. అండ్ ఆ వీడియోని మటుకు తప్పకుండా లైక్ చేయను అనమాట. అండ్ కింద కామెంట్ చేయండి మీకు మైన్క్రాఫ్ట్ మోడ్స్ కానీ GTA YCT మోడ్స్ కావాలంటే కింద కామెంట్ చేసి ఇంకా తప్పకుండా నెక్స్ట్ వీడియో అయితే నెక్స్ట్ వీడియో కాదు సో చూసి నేనైతే తప్పకుండా చేస్తాను. సో ఈజీ వర్ క్యారెక్టర్ పబ్జి ప్లేయర్? సో పబ్జి ప్లేయర్ కాదు బట్ అన్న అయితే అప్పుడప్పుడు ఆడుతుంది సో ప్రాబబ్లీ అని మేడం. అండ్ డస్ యువర్ క్యారెక్టర్ మేక్ మైన్క్రాఫ్ట్ వీడియోస్? ఎస్ అన్న చేసేవి కాబట్టి. డస్ యువర్ క్యారెక్టర్ ప్లే GTA? సో ఎస్ నువ్వుటే పోయా. డస్ యువర్ క్యారెక్టర్ వేర్ ఐ గ్లాస్? హ్యావ్ ఐ గ్లాస్ అంట. సో ఎస్ అన్నకు ఉన్న ఐ గ్లాసెస్ ఉన్నాయి కదా హైఫై గేమర్కి. డస్ యువర్ క్యారెక్టర్ వర్క్ ఇన్ బేకరీ? సో వీడైతే ప్రస్తుతం అయితే కాస్టింగ్ బై అనుకుంటున్నాను బట్ అది అన్న కాదు కాబట్టి సో. డస్ యువర్ క్యారెక్టర్ రిలేటెడ్ టు వాచ్ డాగ్స్ అంట? నో. నెక్స్ట్ క్వశ్చన్ ఈ సో అన్న కూడా హెన్రీ స్టిక్మ్యాన్ సిరీస్ అయితే గేమ్ ఆడాడు కాబట్టి సో ఎస్ నొక్కుదాం. సో GTA 5 ఆన్లైన్ కనిపెట్టేసి టెన్త్ క్వశ్చన్కి. సో ఎస్. అండ్ ఈజ్ యువర్ క్యారెక్టర్ అండ్ ఎక్స్పర్ట్? ఎస్ ఎక్స్పర్టే కదా GTA 5లో రోజు రోజు అన్న ఆడతాడు కాబట్టి. డస్ యువర్ క్యారెక్టర్ హ్యావ్ రెడ్ హెయిర్? నో గైస్ నాకైతే ఇప్పుడు అనిపించట్లా ఏదైతే నాకు అర్థం కాదు క్వశ్చన్. హంగర్ గేమ్స్ అంట బట్ డోంట్ని పెట్టేద్దాం మరి నాకు అర్థం కాదు క్వశ్చన్ అయితే కనిపెట్టేసింది గైస్. విధంగా మొత్తం 11th క్వశ్చన్ 12th క్వశ్చన్ అట్టింది హైఫై గేమర్. ఓ నీ అబ్బా ఆపరే ఇది మటు నిజంగా ఓపీ బట్ ఎంత ఈజీగా కనిపెట్టేస్తా అయితే అనుకోడా. సో నెక్స్ట్ మనం అయితే ఎవరిని ట్రై చేద్దాం? సో ఈ ఎండ వచ్చేసరికి 4377 టైమ్స్ అయితే ఆడారనమాట. సో లాస్ట్ ప్లేడ్ అయితే ఇవాళే ఉంది అంటే ఇవాళ 26 అనమాట.
అండ్ మనమైతే ప్లే అగైన్ కూడా. సో ఈసారి ఎవరిదా ఎవరిది, సో తెలుగు చూసి ట్రై చేద్దాం ఒకసారి. సో డస్ యువర్ క్యారెక్టర్ స్పీక్ తెలుగు? ఎస్. మైన్క్రాఫ్ట్ వీడియోస్? ఎస్. అందరికి ఏ క్వశ్చన్ చేస్తే అట్లా ఏ క్లాసెస్? నో. ఇప్పుడే కాదు అడిగావు, మళ్ళీ అడుగుతా నేను రైతే క్వశ్చన్. వేర్? నో నో. డస్ యువర్ క్యారెక్టర్ ప్లే జీటీఏ? సో అన్న కూడా జీటీఏ ఆడతారు కాబట్టి సో ఎస్. అరే ఇప్పటికీ క్వశ్చన్ మూడు ఒకసారి అడిగారు నువ్వు. ఏనా బాబు క్యారెక్టర్ ప్లేడ్ ఇన్ ప్లేడ్ ఇన్ పైరేట్స్ ఆఫ్ కరేబియనా? నో. నో. ఈజ్ యువర్ క్యారెక్టర్ ఫేమస్ ఆఫ్ హ్యావింగ్ క్రికెట్ ద ఓల్డ్? నో. సేమ్ అదే క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాడు, వెంట వెంట అదే క్వశ్చన్ అడుగుతుంది, నాకు అర్థం కావట్లేదు. చూసారా? డస్ యువర్ క్యారెక్టర్ ఇస్ ఏ కంప్యూటర్ గేమర్? ఎస్. కంప్యూటర్ గేమరే కదా అందరూ. డస్ యువర్ క్యారెక్టర్ స్పీక్ తెలుగు? ఎస్. అందరు తెలుగే. డస్ యువర్ క్యారెక్టర్, సారీ, ఈజ్ యువర్ క్యారెక్టర్ ఫేమస్ ఫర్ హ్యావింగ్ ద క్రియేటెడ్? నో. ఇదేంది అబ్బా ఒకే క్వశ్చన్ అడుగుతుంది, రజనీ క్యారెక్టర్ ప్లే అండ్ క్యాఫ్. ఎస్. అండ్ ఇంకా హ్యాస్ యువర్ క్యారెక్టర్ మేడ్ ఏ డిస్కవరీ ఇన్ ద లా ఆఫ్ ఫిజిక్స్? సో వీడు అనుకోవడం ఇప్పుడు తెలుగు దోస్ గేమింగ్ వెళ్తుందో లేకపోతే ఏమవుతుందో మన అయితే నోకూడదు నేనైతే. సో మళ్ళీ ఇది తెలుగు దోస్ ఫ్యాక్ట్స్కి వెళ్ళిపోతున్నాము. సో డస్ యువర్ క్యారెక్టర్ వేర్ గ్లాసెస్? ఏంది అన్నాడు మరి నెడ్డి అంట. సో అర్థం కాల నాకు, నో కొట్టేసా. గైస్ వచ్చేసింది అబ్బా, ఇది మటుకు నిజంగా ఓపెన్ విధంగా అయితే ఇంత ఇంత స్పీడ్గా అయితే కనుక్కుంటాను, నాకు అర్థం కావట్లే. సో మనైతే ఇంక ఎస్ కొట్టాల్సింది తప్పదు. సో ఓకే ఎస్. సో ఈ అనేది వచ్చేసరికి నిజంగా ఓపి 10,000 టైమ్స్ అంటే ఆడింది. సో 10,009 టైమ్స్ అయితే ఆడారు తెలుగు దోస్తు గేమింగ్ అన్న చూడడం కోసం, అదే అన్నాన్ని కనిపెట్టడం. సో మళ్ళీ ఆడదాం ఇంకోసారి. సో గైస్ వీడియో కదా మీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కాదు మీకు నచ్చినప్పుడు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మళ్ళీ షూలు కడతాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. Tell me that you love me, even if it's fake.